చి షండు, అంత దౌర్భాగ్యం ఏమొచ్చింది? 4 రోజులు ఓపిక పట్టలేనివాడు ఏం మనిషి? అతని తండ్రి ఏమన్నాడు? ఆయన చాలా మంచివాడు, త్వరలోనే ఇద్దరికి పెళ్లి జరిపిస్తానన్నాడు. ఈ అడ్రస్ ఇచ్చాను, వీళ్ళు చూసుకుని రావచ్చు. చూద్దాం, మాట ప్రకారం రాకపోయాడా డొక్క చీర వస్తాను. మామయ్య వాళ్ళు చాలా శ్రీమంతులు, అయితే అన్నం పుణ్యం ఎరగని ఆడపిల్లను మోసం చేస్తారా? అది కాదు మామయ్య, వారితో కయ్యానికి దిగటం మనబోటి వారికి కొండతో ఢీకొనటం లాంటిది. అది చూస్తాను. నా జీవితం ఇలా అవుతుంది అనుకోలేదు మామయ్య. అవునమ్మా, తల్లి అనే వ్యక్తి పోయాక పిల్లల్ని ఆ దేవుడు కూడా నానా తిప్పలు పెడతాడు. ఆ ఇందిరా సరస్వతమ్మ మీ నాన్నను టోపీ వేసి కొంగును కట్టుకున్నారు. లోకాని కోసం ఇంకో 1-2 నెలలు ఆగి తర్వాత పెళ్లి చేసుకుంటాడు. మీ నాన్న నేను నా దగ్గరే ఉంచుకోవాల్సింది అన్న ధోరణిలో ఏదో చెప్పాడు. నేనేమీ మాట్లాడలేదు. నువ్వేమీ దిగులు పడక వసుంధరా, ఆ వసంతరావు గారు తన మాట నిలబెట్టుకుంటే సరే సరి, లేకపోయినా నీకు జీవనోపాధి కల్పిస్తాను. నా దాక్షిణ్యం మీద నువ్వు బ్రతకాల్సిన అవసరం ఉండదు, కానీ నేను నీకు రక్షకుడుగా ఉంటాను. నేను హఠాత్తుగా లేచి మామయ్య పాదాలకు మోకరిల్లాను. తర్వాత మామయ్య నేను భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అత్తయ్య సినిమా నుంచి వచ్చింది. పాడ్ సినిమాలు ప్రతి దాంట్లోనూ ఒక రేప్ సీన్ చూసి చూసి విసుగు పుడుతోంది అంది. ఎంత విసుగు పుట్టినా నువ్వు సినిమాలు చూడటం మానవు కదా అన్నాడు మామయ్య. సినిమాలు విసుగన్నంటండి, రేప్ సీన్ల మాట నేను చెప్పేది అన్నది అర్థం వివరిస్తూ నాకు నవ్వుతో పాటు పెద్ద నిట్టూర్పు కూడా వచ్చింది. పొద్దు పొడుస్తుంది, మళ్ళీ కొంగుతుంది, దాని క్రమం అది తప్పటానికి వీల్లేదు కదా. కానీ ప్రతిరోజు నాకు మాత్రం భారంగా గడుస్తుంది. ఏదో ఆందోళన, ఏదో ఆవేదన, ఏదో నిరీక్షణ. పొద్దుతో పాటే పుట్టుకొచ్చే ఆశ దానితో పాటే కుంగిపోయి నా మనసును మరింత కుంగదీసేది. మోహన్ స్వయంగా వస్తాడేమో, వసంతరావు గారు వచ్చి మామయ్యతో మాట్లాడతారేమో, అదే ఆశ, అదే పనిగా నిరీక్షణ. మిగిలేది నిరాశ, నిద్రారాహిత్యం. మోహన్ మీద కోపం వచ్చేది, వసంతరావు గారి మీద కోపం వచ్చేది, నా మీద నాకే కోపం వచ్చేది, చివరకు పరిస్థితుల మీద, జీవితం మీద కూడా. అమ్మా అమ్మా, నువ్వెందుకు చచ్చిపోయావమ్మా, నువ్వు పోబట్టే కదా నాకు ఈ దుర్గతి పట్టింది అని నా మనసు అదే పనిగా రోజుకోసారైనా ఆక్రోశించేది. మామయ్య పొద్దుటి పూట నాకు సంగీత శిక్షణ ఇస్తున్నారు, సాయంత్రం పూట 6 పిల్లలకు సంగీతంలో ప్రాథమిక పాఠం చెప్పడానికి ఏర్పాటు చేశారు. వీరు ఆ చుట్టుపట్ల ఇళ్లలో ఉండే పిల్లలు, 10-13 సంవత్సరాల వాళ్ళు. వీరిలో 4 అయ్యంగార్స్, 2 అయ్యర్లు దక్షిణాది నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. మన వాళ్ల పిల్లలెవరూ దొరకలేదా మామయ్య? శాస్త్రీయ సంగీతం పట్ల మన వాళ్ల ఆసక్తిని గురించి ఆటే చెప్పకపోవడమే మా బోటి సంగీత విద్వాంసులకు మంచి పని. అదేమిటి మామయ్య? అందుకు ఉదాహరణగా నీ విషయమే తీసుకురాదు, నీకు సంగీతం మీద అభిరుచి చిన్ననాటి నుండి ఉన్నది కదా. నేను గమనించి చెప్పిందాక మీ వారు ఏం చేశారు? నీకు సంగీతం నేర్పిన మాస్టరు భజనల్లో తప్ప ఎక్కడైనా కచేరీ చేయగా విన్నావా? అతని దగ్గర ఎంతమంది సంగీతం నేర్చుకోగలిగారు? నాకేదో ఈ ఉద్యోగం దొరకబట్టి సరిపోయింది కానీ, లేకపోతే నాది యాయవారం బ్రతుకుగానే ఉండవలసింది కదా. ఒకడు విద్వత్తులోకి పైకి వస్తున్నాడంటే అతని వెనుక గొయ్యి తీసేవాళ్ళు ఎంతమంది? అందుకనే మహామహా విద్వాంసులు మనుగడ కోసం మద్రాసుకు పోక తప్పటం లేదు. ఆ విద్వాంసులంతా మనకు గర్వకారణమని మనం సభల్లో చప్పట్లు కొట్టుకోవడంతో సరి. దక్షిణాతిలకు సంగీతం దైనందిన కార్యక్రమంలో ఒక భాగమై ఉంటుంది అంటూ చిన్న ఉపన్యాసం ఇచ్చారు మామయ్య. ఈ పిల్లలకి తెలుగు భాష ఉచ్చరించడం కష్టంగానే ఉండేది, ఎందుకంటే తమిళ భాషలో కచ్చట తప్ప వర్గ పంచకానికి అంతా కూడా గజడ తప్పలే వాడతారు. కాంతికి గాంధీ అని, గాంధీకి కాంతి అనిను. అయినా రాగతాళాల పట్ల వారి శ్రద్ధ ఎంతైనా మెచ్చుకోదగది. 2-3 రోజులు వారితో తిప్పలు పడ్డ తర్వాత నాకు అలవాటైపోయింది. మ్యూజిక్ కాలేజీలో నాకు మరో సెషన్ వరకు అడ్మిషన్ దొరకదు, కనుక నేను ఇలా కాలం వెళ్ళబుచ్చవలసిందే. మామయ్య తన పలుకుబడిని ఉపయోగించి నాకు రేడియో ప్రోగ్రాంలకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆడిషన్స్ తీసుకుని ప్రోగ్రాం డేట్ త్వరలో చెప్తామన్నారు. నేను వెంట తెచ్చుకున్న 500కి ఇన్ని రోజులు ఏ ఖర్చు లేకుండా ఉంది. ఇప్పుడు మామయ్య నా బాధ్యత వహిస్తున్నప్పుడు ఆ డబ్బు ఆయనకి ఇవ్వటం సమంజసమని తోచి ఇవ్వబోయాను. ఆయన నవ్వి, మా ఇంట్లో ఉండటానికి ఇబ్బందిగా ఉందా నీకు అన్నారు. అది కాదు మామయ్య, ఇది నేను వచ్చేటప్పుడు వెంట తెచ్చుకున్నాను, ఇప్పుడు నాకేమీ ఖర్చు లేదు, మీ దగ్గర ఉంచండి, అవసరమైనప్పుడు తీసుకుంటాను అన్నాను. ఇంతలో అత్తయ్య అక్కడికి వచ్చింది. దాచమనిస్తుంటే అలా నీళ్లు నవ్వులుతారేమిటండి, ఇలా ఇవ్వమ్మా, నీకెప్పుడు అవసరం పడ్డా నన్ను అడుగు, ఇస్తాను.
చిల్లర ఖర్చులకైతే నీకు ట్యూషన్ మీద వచ్చేది సరిపోతుంది అంటూ నా చేతిలో డబ్బు తీసుకుంది. ఆ సాయంకాలమే ఆమె బజార్కు వెళ్ళి రెండు ధర్మవరం పట్టు చీరలు తీసుకుని చక్కా వచ్చింది. రెండు చీరలు ఎందుకే ఒక్కసారే అన్నారు మామయ్య. ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నప్పుడు రెండు చీరలు ఎందుకంటే ఏం చెప్పను అంది అత్తయ్య. ఓసి నీ బండబడ, పట్టు చీర కొనడానికి సమయము సందర్భము వద్దుటే. ఆహా, ఆ సమయము సందర్భము వచ్చినప్పుడు నా దగ్గర అంత డబ్బేది అంటారు అంది అదో రకంగా మూతిపెట్టి. ఇన్నేళ్ళు వచ్చినా నీ బుద్ధి మాత్రం మారలేదే కాంతం. వీళ్ళ ధోరణి చూస్తే అది చినికి చినికి గాలివాన్ అయ్యేటట్లుంది. అందుకని కల్పించుకుని కొంటే కొందిలే మామయ్య అని అత్తయ్య వైపు తిరిగి, అత్తయ్య ఈ రెండు చీరలు నువ్వే కట్టుకో, ఈ రకం నేను రెండు మూడు కట్టాను, ఈసారి ఏదైనా కొత్త రకం కొనుక్కుంటాలే అని సర్ది చెప్పి ఆమెను లోపలికి పంపించాను. దానికి కొత్త చీరలు, కొత్త సినిమాలు, డబ్బు కంటికి కనిపిస్తే చాలు అన్నారు మామయ్య. వారి దాంపత్యం నాకు చూడముచ్చటగా ఉండేది. ఇద్దరూ యాభయో పడి దాటిన వారే. వారి స్వభావాలు భిన్న ధృవాలు కాకపోయినా ఒకరిని ఒకరు బాహాటంగా విమర్శించుకుంటూ తర్వాత ఏమీ జరగనట్లే కులాసాగా కాలక్షేపం చేస్తారు. మామయ్య నా జీవితానికి ఒక గమ్యం ఏర్పరచాలని ఎన్నో విధాల ప్రయత్నిస్తున్నారు. నేను మోహన్ కోరిక మేరకు కేవలం అతనికి మోడల్గా మాత్రం ఉండి ఇక్కడికి వచ్చేసుంటే నేను ఇప్పుడు ఏ విచారం లేక జీవితానికి ఏదో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఉందను. కానీ నేటి నా పరిస్థితి వేరు. ఈ శరీరం ఆ మోహన్ కారణంగా అపవిత్రమైంది. పర్యవసానంగా ఈ శరీరాన్ని జీవితాన్ని కూడా అతనికి అంకితం చేయవలసి వచ్చింది. మోహన్ తను తప్పు చేశానని తప్పించుకు తిరగడమేనా? ఎంతకాలం అలా చేస్తాడు? పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే నాతో ఆ ప్రసక్తి ఎందుకు తెచ్చినట్లు? వసంతరావు గారైనా ఈ విషయంలో ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు? ఇన్ని రోజులైనా మోహన్ ఆయన కంటపడకుండా ఉంటాడా? నేనే ఒకసారి వెళ్ళొస్తే చిచ్చి. ఆదివారం నాడు మామయ్య నా దగ్గర వసంతరావు గారి అడ్రస్ తీసుకుని బయలుదేరారు. ఏ సంగతి తేల్చుకుని వస్తానని. మామయ్యకు నా మీద ఎంత అభిమానం. అడ్రస్ ఇచ్చి ఇంటి గుర్తులు చెప్పి పంపాను. అలా వెళ్ళిన మామయ్య మరో గంటకల్లా తిరిగి వచ్చారు. ఆయన బిక్కమోహన్ చూడగానే నా గుండెలో రాయి పడ్డట్టు అయింది. అత్తయ్యకు ఈ సంగతి తెలియదు. అందుకని ఆమె వంటింట్లో ఉండటం గమనించి తన గదిలోకి నన్ను తీసుకువెళ్ళి వీలైనంత తగ్గు స్థాయిలో చెప్పారు. మోహన్ శాంతినికేతన్కి వెళ్ళాడట. ఎందుకు? విశ్వభారతిని సందర్శించడానికి రాష్ట్రపతి వస్తున్నారట. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక స్నాతకోత్సవం ఏర్పాటు చేశారట. అందుకు మోహన్ అక్కడ ఉండాలని టెలిగ్రామ్ వస్తే వెంటనే వెళ్ళాడట. ఎప్పుడు వస్తాట మళ్ళీ? ఈ వారం ఆఖరిలో రావచ్చట. తర్వాత ఫారిన్ ప్రయాణం పెట్టుకున్నాడట. నా గుండె ఆ ప్రయత్నంగా దడదడలాటం ప్రారంభించింది. వసంతరావు గారు అసలు విషయం ఏమన్నా చెప్పారా? ఏది, నువ్వు వచ్చేసిన నాడంతా అతను ఇంటికే రాలేదట. మర్నాడు మధ్యాహ్నం తాను కాలేజీకి వెళ్ళిపోయాక ఎప్పుడో వచ్చాట. తాను సాయంత్రం ఇంటికి వచ్చేసరికి శాంతినికేతన్ నుంచి వచ్చిన టెలిగ్రామ్కు తాను అర్జెంటుగా వెళ్తున్నాను, తిరిగి వచ్చి మిమ్మల్ని చూసి అన్ని విషయాలు మాట్లాడతాను, నా తొందరపాటు క్షమించండి నాన్నగారు అని ఉత్తరం రాసి ఆయన టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడట. మరి ఈ సంగతి వసంతరావు గారు వచ్చి నాతో చెప్పచ్చు కదా? ఆ మాటే ఆయనతో అన్నాను. అందుకు వసుంధర సంగతి తలుచుకుంటే నాకు జాలిగా ఉందండి. ఆ అమ్మాయిని చూడటానికి ముఖం చెల్లకే రాలేదండి. మా వాడు రాగానే నిర్ణయం తీసుకుని వెంటనే ఇంటికి వస్తాను. నన్ను క్షమించండి చలపతిరావు గారు అన్నాడు నా చేతులు పట్టుకుని. ఈ మాటలు విశ్వసించదగ్గవేనా మావయ్య అన్నాను ఏదో అవ్యక్తమైన భయం ఆవహించి. నాకేమో నమ్మతగ్గట్టుగానే ఉందమ్మా. అంతటి వేదాంతి అబద్ధాలు ఆడతాడా? దేవుడు నిన్ను దేనికో పరీక్షిస్తున్నాడమ్మా. కాలం కలిసి రావాలి, అంతవరకు నువ్వు ఓపిక పట్టక తప్పదు అన్నారు. ఫారిన్కు నన్ను కూడా తీసుకువెళ్తానన్నాడు మావయ్య అన్నాను. అలా జరిగితే అంతకంటే కావాల్సిందేమమ్మా. వసంతరావు గారు తప్పక నిన్ను కోడలుగా స్వీకరిస్తారు అన్నారు. నా కళ్ళు ఆ ప్రయత్నంగా చెమర్చాయి. అది గమనించిన మామయ్య అభిమానంగా తన చేత్తో నా కన్నీళ్లు తుడుస్తూ ఉంటే మా అత్తయ్య వచ్చి ఆ దృశ్యం చూసింది. మీరెప్పుడొచ్చారు? ఎందుకే ఏడుస్తున్నావు అంది విస్తుపోయి. మామయ్య ఏం చెప్తాడోననిపించింది. కానీ ఆయన సమయస్ఫూర్తిగా చెప్పాడు ఇంకా కొన్ని రోజుల్లో ఎలాగో బయటపడిపోయే మరో యథార్థ విషయం. వైజాగ్ నుంచి వచ్చిన స్నేహితుడొకడు ఇందాక కలిస్తే మాటల సందర్భంలో చెప్పాడు బావ ఇందిరను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని. ఆ సంగతి చెప్పాను. చెప్పాక ఏడోకేం చేస్తుంది పాపం? ఊరుకో తల్లి, నీ రాత అలా ఉంది, ఏం చేస్తాం? ఈ మగాళ్ళకి ఇదే పిదపకాలం బుద్ధులు. పెళ్ళాం చేస్తే చాలు, ఆ చితిమంటల్లోనే
మళ్ళీ అజహోమానికి సిద్ధం అంది. నేనేమీ మాట్లాడలేదు, కళ్ళు తుడుచుకుని యువతలకు వచ్చేశాను. మామయ్య ఏ ముహూర్తాన ఆ మాట అన్నాడో కానీ మర్నాడు మా నాన్న దగ్గర నుండి ఈ విషయం ఉత్తరం రానే వచ్చింది. అందులో నా యోగక్షేమాలు విచారిస్తూ తను ఇందిరను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నారని, ఈ పెళ్లి నేను చూడకూడదు కనుక ఏమీ అనుకోవద్దని, ఇందిర మనసులో నేనంటే ఎంతో ఆపేక్ష ఉందని రాశారు. దాని పొంద ఆపేక్షట ఆపేక్ష అని మెటుకలు విరిచింది అత్తయ్య ఈ విషయం విని. నేను నిర్వికారంగా నవ్వాను, మనసును కుదుటపరుచుకున్నాను. అంతకంటే నేను చేయగలిగిందేముంది? నాన్న సమస్య పరిష్కారం అయిపోయింది, ఇక నా సమస్య మిగిలింది. ఇది ఏ విధంగా పరిష్కారం అవుతుందో, ఎప్పుడు పరిష్కారం అవుతుందో. రోజు పొద్దుపోవటం, మళ్ళీ కొంగటం, ఆశ నిరాశ మధ్య బూగిసలాడే మనసు. కానీ ఒకనాడు నా పేరిట నా గుండెల్ని చిల్చే ఉత్తరం వచ్చింది. అది రిజిస్టర్డ్ కవర్. పోస్ట్మ్యాన్ దగ్గర నుండి అది తీసుకుని వణుకుతున్న చేతులతో విప్పాను. అందులో నా పేరిట 10,000 రూపాయల డ్రాఫ్ట్, వసంతరావు దగ్గర నుంచి ఉత్తరము ఉన్నాయి. వసుంధరా, ఇది నువ్వు మోహన్కు మోడల్గా ఉన్నందుకు పారితోషికం, తప్పక స్వీకరించవలసింది. మోహన్ నేను కూడా ఫారిన్ వెళ్తున్నాం, ఎప్పుడు తిరిగి వస్తామో ఇంకా నిర్ణయించుకోలేదు. మేము తిరిగి వచ్చేలోగా మీ వాళ్ళు నీకు వివాహం చేయకుండా ఉంటే మోహన్కు తప్పకుండా నేను చేసుకుంటాను. ఈవేళే మేము బయలుదేరుతున్నాం కనుక తొందరలో ఇంకేమీ రాయలేకపోతున్నాను, క్షమించవలసింది. పిడుగుమొత్తిన స్తబ్దత్వంతో ఆ ఉత్తరాన్ని చూస్తూ అలాగే కూర్చుండిపోయాను. మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్ళిన అత్తయ్య వచ్చి నన్ను కదిలించేదాకా చైతన్యం కలగలేదు. మామయ్య అప్పుడే వచ్చారు. అత్తయ్య నా చేతిలో డ్రాఫ్ట్ చూసి 10,000 రూపాయలే, ఎవరు పంపారు అంది ఆశ్చర్యంతో. నా చేతిలో ఉత్తరం అందుకుని చదివిన మామయ్య బావ పంపించాడు వసుంధరకు, ఆస్తిలో వాట అన్నాడు సమయస్ఫూర్తిగా. ఆ డ్రాఫ్ట్ నన్ను చూసి నవ్వుతున్నట్టు అనిపించింది. ఇంతలో సంగీత శిక్షణకు పిల్లలు వచ్చారు. పారితోషికం పారితోషికం 10,000 రూపాయలు. ఆ రాత్రి నాలో నేనే పిచ్చిగా నవ్వుకున్నాను. ఇది నేను మోడల్గా ఉన్నందుకు పారితోషికమా, లేక నా మానాన్ని అప్పగించినందుకు పారితోషికమా? ఏమో, వసంతరావు ఈ డబ్బును పారితోషికమని ఎందుకన్నట్లు? మోహన్ తను చేసిన ఘోర పాపాన్ని తండ్రికి చెప్పుండడు, కనీసం నేనైనా ఆ మాట ఆయనతో అనలేదు. నా మీద అంత మనసుపడ్డవాడు దొంగచాటుగా నన్ను అనుభవించి ఇప్పుడు ముఖం తప్పించుకుని ఎందుకు తిరుగుతున్నట్లు? అంతటి కళాశ్రేష్టకు ఇదేం నీచ బుద్ధి? కామవాంచ తీర్చుకోవడానికి ముందు వెనుక ఆలోచన చేయవలసిన పనిలేదా? ఒక కన్నపిల్ల జీవితం నాశనం అయిపోతుంది అన్న పరిజ్ఞానాన్ని విస్మరిస్తే ఎలా? అతడు ఒక మగమహారాజు, తప్పించుకు తిరుగుతున్నాడు, ఇక నా గత ఏమిటి? వసంతరావు గారికి తెలుసు కదా తన సుపుత్రుడు నన్ను బలాత్కారం చేయడానికి వచ్చిన సంగతి. అలాంటప్పుడు అంతటి పెద్ద మనిషి, ప్రొఫెసర్ ఆఫ్ ఫిలాసఫీ, తప్పకుండా నన్ను తన కోడలుగా స్వీకరిస్తానని మాటిచ్చిన వారు ఇప్పుడు ఇలా డబ్బు పారేసి తన చేతులు కడుక్కుంటాడా? నాకు రోషమో దుఃఖమో ముంచుకొస్తున్నాయి. ఇంత ద్రోహం చేసిన వాళ్ళు నా ఎదురు కనుక కనబడితే కత్తిపీడితో వారి తలను నరుకుందును. కానీ ఇప్పుడు ఆ పని నాకు నేనే చేసుకోవాలి. ఆ డ్రాఫ్ట్ను చూస్తేనే నాకు ఒళ్ళు కంపరం పుడుతోంది. దీన్ని తిప్పి పంపించేయి మావయ్య అన్నాను మర్నాడు ఉదయం. ఎవరికి? వారు తిరిగి వచ్చాక ఆ పని చేద్దాం, ఆ గాడిద కొడుకుల్ని కోర్టుకు ఎక్కించకపోతే అన్నారు మామయ్య ఆవేశంతో. పిచ్చి ఆలోచన అనిపించింది. కోర్టుకా అన్నాను. అవును. ఏ, ఇప్పుడు నాకు జరిగిన అవమానం చాలదా మామయ్య? ఇంకా బజార్న పట్టమే అవుతుంది అది. ఆ మాట నిజమే, ఇక కర్తవ్యం ఏమిటి మామయ్య? మామయ్య క్షణం ఆలోచించాడు. వసు, నువ్వు పెళ్లి చేసుకోదలుచుకుంటే చెప్పు. నాకు ఆ ఉద్దేశం లేదు మామయ్య. నన్నొకరు వంచినా నేను ఒకరిని వంచలేను. నిజం తెలిసిన ఏ మగవాడు నన్ను పెళ్ళాడటానికి ముందుకు రాడు. అలా అనుకుంటే నీకు ఇక మిగిలేది ఒకటే మార్గం, బాగా సంగీత సాధన చేసి పాట కచేరీలు చేస్తూ కాలం గడపటం. ఎంత అల్లారముద్దుగా పెరిగావు, ఇప్పుడు ఎంత దుర్గతికి పాలయ్యావు. వసంత, నేనుండగా నీకేం భయం లేదమ్మా, నా మూడో కూతురుగా నువ్వు మా దగ్గరే ఉండు తల్లి అన్నారు గద్గదమైన కంఠస్వరంతో. మామయ్య పాదాలకు మోకరిళ్ళాను. అంతకంటే నేనేం చేయగలను? ఈ దౌర్భాగ్య సాగరాన్ని అవతలి ఒడ్డు వరకు ఈదుకుపోవలసింది నేనొక్కదాన్నే అనుకున్నాను. కానీ నాకు తోడుగా మరో కొత్త ప్రాణి కూడా ఉందన్న సంగతి నాకు తెలియవస్తూ ఉంటే నా మనస్సు మరింత వికలమైపోసాగింది. ఇంతకాలం ఏదో పరధ్యానం, మోహన్ని గురించిన ఆలోచనలతో నా మనసు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. నా ఋతుక్రమం క్రమం తప్పినట్లు నేను గమనించే స్థితిలో లేను. కానీ నేను గమనించినంత మాత్రాన ఏమైంది? ఈ విషయం చుట్టూ ఉన్న స్త్రీలోకం గమనించకుండా ఉంటుందా?
ఆనాడు నాకు రేడియో ప్రోగ్రాం ఇచ్చారు. నేను మామయ్యతోటే వెళ్ళిపోదామని తయారై ఆయన గది దగ్గరకు వెళుతూ ఉంటే లోపల నుంచి అత్తయ్య కంఠం వినిపిస్తుంది. నేను గడప యువతలే ఆగిపోయాను. నాకేదో అనుమానంగా ఉందండి. ఏమిటే నీ గోళ? కొంపలు అంటుకుపోతుందని చెప్పినా మీకు గోళగానే ఉంటుంది. వసు మన ఇంటికి వచ్చి 2 నెలలు దాటిందా, ఇంకా ఒక్కసారైనా బయట కూర్చోలేదు. మాట్లాడలేమండి, పిచ్చిగా వాక్కు. నాది వాగుడే కావచ్చు. ఇరుగు పొరుగు ఊరుకుంటారా? ఇందాక పక్కింటి కామాక్షమ్మ మన డాబా మీద అప్పడాలు ఆరవేసుకోవడానికి వచ్చి అడిగింది, మీ ఇంట్లో ఉన్న అమ్మాయి బయట చేరిందే లేదే ఇన్నాళ్ళై, లేకపోతే గుట్టు చప్పుడు కాకుండా ఇల్లంతా కలుపుకుంటున్నారా పాడు అని. కాంతం, నువ్వు నోరు మూసుకో. ఎందుకు మూసుకోవాలండి? కన్నెపిల్లల విషయంలో ఇటువంటివి చూసి చూడనట్లుంటే తర్వాత పీకల మీదకి వస్తుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? కాంతం కాంతం, కాస్త మెల్లగా మాట్లాడవే. ఏ, ఎందుకు నన్ను డబ్బా ఇస్తారు? కొంప తీసి నా అనుమానం నిజమా ఏమిటి? నీ అనుమానం పాడుగాను. వసు ఎప్పుడైనా గడప దాటి వెళ్ళటం చూసావుటే. ఇక్కడ వెళ్ళకపోతే అక్కడ కాలేజీలో ఏం వెలగబెట్టిందో, అందుకే చల్లగా మన దగ్గరికి తోశారు. కాంతం, ఆవేశంగా అరిచాడు మామయ్య. నాకు తళుక్కున ఒక ఆలోచన వచ్చింది. మామయ్య ఇరకాటను పడుతూ ఉంటే నేను సహించలేకపోయాను. సరాసరి గదిలోకి వెళ్ళాను. ఏమిటత్తయ్యా సంగతి, నన్ను అడిగితే నేనే చెప్పేదాన్ని కదా అంటూ ఆమెను యువతలకు తీసుకువచ్చి రహస్యం చెప్పినట్టు చెప్పాను. నాకు ప్రతి తడవ విపరీతంగా నొప్పి వచ్చి భరించలేకపోయేదాన్ని. లేడీ డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకుంటే ఆపరేషన్ చేయాలంది. సరేనని చేయించుకున్నాను. అప్పటి నుండి నెలకు సరిగా కాకుండా ఏ 2 నెలలకో 3 నెలలకో అవుతాను అన్నాను. నిజం? నిజంగా అత్తయ్యా, నీతో అబద్ధం ఆడతానా? నా నెత్తిని పాలు పోసావు తల్లి, నిన్ను అనవసరంగా అనుమానించాను. ఈసారి అమ్మలక్కలు ఎవరైనా ఈ మాటలు అనని వాళ్ళ ముఖాన వేడినీళ్ళు కొడతాను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అమాయకురాలు నా మాట నమ్మింది. నిజంగా నా మూలంగా చుట్టుపట్ల వారితో అత్తయ్యకు ఘర్షణ జరుగుతూ ఉండాలి. అప్పటికా గండం గడిచింది. కానీ విదేనాడు కనపడిన చంద్రుడు తదీనాడు కూడా దాగి ఉండలేడు కదా. ఈ నిజం బద్దలే నా బతుకు బద్దలు కాక మానదు. నా మనసంతా అల్లకల్లోలమవుతోంది. నువ్వు చెప్పింది నిజమా వసు అన్నాడు మామయ్య. కాదు మామయ్య, అత్తయ్య అనుమానమే నిజం. వసుంధర, ఇప్పుడు నేను కానీ మామయ్య కానీ గట్టిగా మాట్లాడే స్థితిలో లేం. ముఖాల మీద లేని గాంభీర్యం తెచ్చిపెట్టుకుని ఇద్దరం రేడియో స్టేషన్కి బయలుదేరాం. నా ప్రోగ్రాం 1/2 గంట సేపు, 4 కీర్తనలు పాడాలి. ప్రయత్నం మీద మనసు కుదుటపరుచుకున్నాను. ఇక నా జీవనాధారం సంగీతమే కదా. నేను ఎరగకుండానే ఏదో పట్టుదల నాలో పెరిగి పాటలను రక్తిగా పాడగలిగాను. యువతలకు వచ్చాక వయోలిన్, మృదంగ విద్వాంసులు నన్నెంతో శ్లాఘించారు. ఇంత చక్కగా తర్ఫీదు ఇచ్చినందుకు మామయ్యను అభినందించారు. ఎక్కడైనా చిన్న కచేరీలుంటే అవకాశం ఇప్పిస్తామని చెప్పారు. నేను వినయంగా వారికి కృతజ్ఞత తెలియపరిచాను. తర్వాత నేను ఆటో చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను మామయ్య అన్నాను. ఉండమ్మా, నేను వస్తాను. నాకు ఇక్కడ ఇవాళ పనేం లేదు, పర్మిషన్ తీసుకున్నాను పద అన్నారు మామయ్య. ఇద్దరం రేడియో స్టేషన్ ఆవరణ దాటి యువతలకు వచ్చాం. నేను ఇంటికి వెళ్తున్నానేమో అని అనుకున్నాను, కానీ మామయ్య పబ్లిక్ గార్డెన్స్లోకి దారితీశాడు. నేను మౌనంగా ఆయన్ని అనుసరించాను. ఆవేళప్పుడు అక్కడ జనం ఎక్కువగా ఉండరు. ఒక చెట్టు నీడ చూసుకుని పచ్చిక మీద ఇద్దరం కూర్చున్నాం. మామయ్య నా విషయంలో చాలా ఆందోళన పడుతున్నట్టుగా ఉంది. కర్తవ్యం ఏమిటో ఆలోచించడానికే నన్ను ఎక్కడికి తీసుకువచ్చారు. కానీ విషయం ఎలా ప్రారంభించాలో తెలియక నా ముఖం ఒక చూస్తూ ఉన్నట్టుంది. అది గ్రహించి నేనే ప్రసక్తి ప్రారంభించాను. మనం ఒక పెద్ద పొరపాటు చేశాం మావయ్య. ఏమిటమ్మాది? నా చరిత్ర అంతా అత్తయ్యకు కూడా చెప్పుండాల్సింది. అప్పుడు ఆమె సానుభూతితో సహకరిస్తుందన్న ధైర్యం నాకు లేదమ్మా. అదీగాక మోహన్ కానీ వసంతరావు గారు కానీ తప్పక వస్తారన్న ఆశ నాకు చాలా ఉండేది. కానీ నువ్వు ఇట్లా దిక్కుమాలిపోతావనుకోలేదు. అత్తయ్య స్వభావం మంచిదే, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. స్వభావం మంచిదే కానీ తనని ఎవరైనా వేలెత్తి చూపిస్తే సహించదు. పొద్దున్న చూసావుగా, అయినా ఇది 1 నెల 2 నెలలో దాచిపెట్టగలం తర్వాత అన్నారు. మీ అభిప్రాయం ఏమిటి మామయ్య? ఆయన కొన్ని నిమిషాలు మౌనంగా ఉన్నారు. ఇది ప్రారంభ దశ కనుక. ఆయన ఆలోచన వినేసరికి నాకు శరీరం వణకసాగింది. ముఖం మీద చెమట పడుతోంది. వద్దు మామయ్య అన్నాను. మరి ఎట్లాగమ్మా, జీవితాంతం అపనింద భరిస్తూ ఎలా ఉండగలవు? నా ప్రయత్నం లేకుండానే నా మనసు ఏదో నిర్ణయానికి వస్తుంది. ఇప్పుడు ఎబార్షన్ అన్నా నా గుట్టు మాత్రం బయటపడక మానదు కదా.
మామయ్య నా సమాధానం కోసం చూస్తున్నారు. నాకు తెలుసు మామయ్య, నాతో పాటు మీరు తల ఎత్తుకుని తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని. కానీ నేను ఈ విషయంలో తొందరపడలేను. నా ప్రతిరూపాన్ని మాతృమూర్తిగా తీర్చిదిద్దిన మోహన్ క్షణికోద్రేకానికి లోనై నన్ను కూడా మాతృమూర్తిని చేశాడు. అతన్ని చూసిన క్షణం నుంచి అతని పట్ల ఆరాధనాభావమే ఉంది. కానీ నా పరిస్థితిని బట్టి అతను వివాహం చేసుకుంటావా అంటే అంగీకరించాను. అతడేదో కారణంగా ముఖం తప్పించుకున్నంత మాత్రాన యథార్థం మాసిపోదు కదా. ఈ ప్రపంచంలో నేను ఏకాకిని. నాది అన్న మరొక ప్రాణం నాతో ఉంటే బ్రతుకు మీద జుగుప్స కలగదు. నా ప్రేమను భారీగా మోహన్కు పంచి ఇవ్వలేకపోయినా తల్లిగా అతని బిడ్డకు పంచేస్తాను అన్నాను. ఇంతగా ఆలోచించి ఎలా మాట్లాడగలిగానో నాకే అర్థం కాలేదు. మామయ్య మౌనంగా నా వంక చూస్తూ ఉన్నారు. నీ అభిప్రాయం సమంజసమైందే కావచ్చు, కానీ నీ మెడలో తాళిబట్టుంటే తప్ప ఈ సమాజంలో నీకు స్థానం ఉండదమ్మా. ఆ సంగతి నాకు తెలుసు. నా విషయంలో ఇంకా ఒక 2 నెలల వరకు ఏ ప్రమాదం లేదు. అంతవరకు మీ ఇంట్లో తలదాచుకొనివ్వు మామయ్య. తర్వాత నేనేం చేయాలో నిర్ణయించుకుంటాను. ఈ మాటలు మామయ్యకు సంతృప్తి పరచడానికే అన్నాను. నా గతి అయోమయంగా ఉన్న సంగతి మామయ్యకు తెలియదనా? నా పరిస్థితి ఇలా అయినందుకు అతను వగస్తూ ఉంటే నేను అతన్ని మరింత దిగలాగితే ఎలా? నీ ఇష్టం వసు, ఏ పరిస్థితిలోనూ నేను నిన్ను విడిచిపెట్టను. నా మీద మాత్రం విశ్వాసం ఉంచు అన్నారు. నా సమస్యకు పరిష్కారం కాలమే సూచించాలి. మాటలతో పని కాదు కదా. ఇక మాట్లాడవలసింది ఏమీ లేక కాసేపు కూర్చుని ఇంటికి బయలుదేరాను. నేను మా మామయ్య ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఇంటి ముందు ఒక చక్కటి కారు ఆగి ఉంది. ఎవరొచ్చుంటారబ్బా అనుకుంటూ ఇద్దరం ఇంట్లోకి ప్రవేశించాం. ఆశ్చర్యం, మంజరి వచ్చి ఉంది. అత్తయ్యతో కబులు చెప్తూ నా రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. హాయ్ వసు అంటూ లేచి వచ్చి నన్ను గట్టిగా వాటేసుకుంది. బాగున్నావా మంజరి? దుర్గాపూర్లో అన్నయ్య వదిన బాబు అంతా కులాసానా అని ఆతృతతో అడిగాను. ఆమెను సోఫాలో కూర్చోబెట్టి పక్కన కూర్చుంటుంది. దుర్గాపూర్లో అంతా కులాసాయే, నువ్వు బాగున్నావా? బాగానే ఉన్నాను. మా అత్తయ్యతో నీకు పరిచయం అయ్యే ఉంటుందే. వీరే మామయ్య చలపతిరావు గారు, వైణిక విద్వాంసులు. ఈవిడే మంజరి మామయ్య, దుర్గాపూర్ నుంచి వచ్చారు. వీరి అన్నగారు మన అన్నయ్య ఒకే చోట పనిచేస్తారు. అలాగా, సంతోషం. మీ వీణ కచేరీ ఒకసారి కాకినాడలో విన్నానండి, చాలా బాగుంటుంది. వసుంధర ద్వారా మీతో పరిచయం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నది మంజరి. థ్యాంక్ యూ, మీరు మాట్లాడుకోండమ్మా అంటూ ఆయన లోపలికి వెళ్ళిపోయారు. అత్తయ్య కాఫీ తీసుకువచ్చి మా ఇద్దరికీ ఇచ్చింది. తర్వాత ఆమె లోపలికి వెళ్ళిపోయింది. మీరెప్పుడొచ్చారు? ఈ ఊరికి నేనొచ్చి 15 రోజులకు పైనే అయింది. ఇక్కడ మా ఆడపడుచు ఉందని చెప్పానుగా, ఆవిడ పోయింది. అయ్యో పాపం, ఎలా పోయింది? బెంగపడి ఒక్కగానొక్క కూతురు పోలియో వచ్చి కాళ్ళు చచ్చుబడిపోయాయి. అది నయం కాదని డాక్టర్లు నిర్ణయించారు. ఆవిడ ఆ బెంగతోటే మంచాన పడి అలాగే పోయింది. అలాగా పాపం. ఆ పిల్ల దురదృష్టవంతురాలు. ఏం చేస్తాం? నేను దుర్గాపూర్లో ఇచ్చిన అడ్రస్ ఉందా? ఇల్లు ఎలా కనుక్కున్నావు? నేనేదో హడావిడిలో వచ్చాను ఇక్కడికి. వచ్చాక అంతా కూడా హడావిడే. మధ్యాహ్నం రేడియో వస్తే నీ కచేరీ వచ్చింది. అప్పుడు గుర్తుకొచ్చింది మీ మామయ్య సంగతి. వెంటనే రేడియో స్టేషన్కి ఫోన్ చేసి అడ్రస్ తీసుకుని వచ్చాను. మంచి పని చేశావు. మీ వదిన ఒక సంగతి చెప్పింది. అందుకోసమే వచ్చావా హైదరాబాద్కు? అంది మంజరి. గుండె గతుక్కుమంది. ఇంతలో అత్తయ్య అక్కడికి వస్తోందేమోనని. మంజరి, అన్ని విషయాలు తర్వాత తీరిక చెప్తాను అన్నాను. ఇక్కడ చెప్పకూడని విషయమా? అన్నది మెల్లగా. అవునన్నట్లు తలబూపాను. నేను ఇక్కడ 2 రోజులుంటానో తెలియదు వసు. పోనీ ఇప్పుడు నాతో మా ఇంటికి రాకూడదు, తిరిగి తీసుకుని వచ్చి నేను డ్రాప్ చేస్తాను. నేను ఒక క్షణం ఆలోచించాను. నా మనసులో బాధనంతా మంజరితో వెళ్ళబోసుకుందామనిపించింది. మంజరి మనసు నాకు తెలుసు. ఆమె నా పట్ల సానుభూతి చూపగలదు అనిపించింది. అలాగే మంజరి, చీర మార్చుకుని అత్తయ్యతో చెప్పి వస్తాను అంటూ లోపలికి వెళ్ళాను. విధి విలాసం మంజరి రూపంలో వచ్చి నన్ను రఘునందన్ గారి ఇంటికి చేర్చింది. రఘునందన్ విషయం కానీ శాంతి విషయం కానీ మీకు వివరించి చెప్పనవసరం లేదనుకుంటాను. శాంతి తల్లే శ్యామల, మంజరి ఆడపడుచు. నాకు రఘునందన్ గారితోనూ శాంతితోనూ పరిచయం అయింది. మా ఇద్దరి పరిచయాన్ని గురించి రఘునందన్ గారికి వివరించి చెప్పింది. గెస్ట్ని తీసుకొచ్చి ఇలా నిలబెట్టి మాట్లాడటమేనా? లోపలికి తీసుకువెళ్ళు అంటూ రఘునందన్ గారు తన గదిలోకి వెళ్ళిపోయారు. వసు, కాఫీ కానీ ఏమైనా తీసుకుంటావా? వద్దు మంజరి, ఇందాకే ఇంటి దగ్గర తాగి వచ్చాంగా అన్నాను. ఇద్దరం కాంపౌండ్లో ఉన్న తోటలోని సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాం. రఘునందన్ గారికి ఇంకెవరూ బంధువులు లేరా అని అడిగాను. ఇద్దరు అక్కలున్నారు, దినాలకు వచ్చి వెళ్ళారు. వారిది పెద్ద కుటుంబమే,
ఒక చోటికి వచ్చి ఎంతకాలం అని ఉంటారు? మా వారు ఫారిన్ నుంచి వచ్చి చెల్లెళ్ళిపోయిన వార్త తెలిసి ఇక్కడికి వచ్చారు. కానీ అప్పటికే ఆమె పోయి 4 రోజులు, ఆఖరి చూపు కూడా లేకుండా పోయింది. నేను దుర్గాపూర్లో ఉండగానే మా వారు ఫలానా రోజు వస్తారని తెలిసింది. కానీ అంతలో ఈవిడ సీరియస్గా ఉందని తంతి వస్తే వెంటనే బయలుదేరి వచ్చేశాను. నేను వచ్చిన మర్నాడే పోయింది పాపం. శాంతి కాస్త తల్లి దుఃఖం మరిచే వరకు ఇక్కడే ఉండిరమ్మని ఆయన కలకత్తాకు వెళ్ళిపోయారు అన్నది. మరి నువ్వు 2-3 రోజుల్లో వెళ్ళిపోతున్నావు. అవును వసు, నేను మాత్రం ఇక్కడ ఎంతకాలమని ఉండను. శాంతిని వెంట తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు. అయినా ఆ పిల్ల పరిస్థితి ఇప్పుడు కొంచెం పర్వాలేదులే. తల్లి విషయం ఎక్కువ అడగటం లేదు. పని మనిషి లక్ష్మి ఆ పిల్లని ఎంతో ఆదరంగా చూసుకుంటోంది. రాత్రి తండ్రి ఒక్క క్షణం విడవకుండా ఏవో కబులు చెప్తూ ఆ పిల్లను ఆడిస్తూ ఉంటాడు నిద్రపోయే వరకు. అయితే నువ్వు వెళ్ళిపోతావన్నమాట? అవును, కానీ రఘునందన్ గారితో ఇంకా ఈ విషయం చెప్పలేదు. చెప్పడానికి బెరుగ్గానే ఉంది. కానీ ఈవేళ కాకపోయినా రేపైనా వెళ్ళవలసిందే కదా. నేను ఈవేళ రేడియోలో పాడటం మంచిదే అయిందన్నమాట. లేకపోతే మనం కలుసుకునే అవకాశం ఉండేది కాదు. నేను రేడియో వేయకపోయినా మిస్ అయ్యేవాళ్ళం. నిన్ను కలుసుకోగలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది వసు. మనం దుర్గాపూర్లో హాయిగా గడిపిన దినాలు గుర్తుకొస్తున్నాయి అంది. ఆ మాటలు విని ఆ ప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అవి పైకి రాకుండా అణిచిపెట్టుకున్నాను. ఏమిటో ఆలోచిస్తున్నట్టున్నావు అంది మంజరి. ఏమీ లేదు, అక్కడ ఏదో ప్రసక్తి ఎత్తపోతే వారించావు. అవును, మా వదిన చెప్పింది అంటే మోహన్ విషయమే కదా. అది మా అత్తయ్యకు ఇంతవరకు తెలియదు, అందుకని వారించవలసి వచ్చింది. అలాగా అయితే ఇప్పుడు చెప్పడానికి ఏమీ అభ్యంతరం లేదుగా. జరిగిన సంగతి అంతా మంజరికి చెప్పి బోర్న ఏడవాలనిపించింది. మనసు కుదుటపరుచుకుని చెప్పటం ప్రారంభించాను. నేను దుర్గాపూర్ నుండి మోహన్ నా శిల్పాన్ని పూర్తి చేసేంతవరకు ఏ సంకోచమూ లేకుండా చెప్పాను. కానీ మంజరి ఎంత మనసున్న స్నేహితురాలైనా తర్వాత జరిగిన ఘోరమైన సంఘటన చెప్పడానికి నా అంతరాత్మ నిరాకరించింది. ఇది శీలానికి సంబంధించిన విషయం, జాగ్రత్త. ఆమె నిన్ను సానుభూతితో చూడటం కన్నా హేయంగా చూసే అవకాశం ఎక్కువ ఉన్నదని హెచ్చరించింది మనసు. అందుకని నా కథకు శిల్ప నిర్మాణం దగ్గరే ఫుల్ స్టాప్ పెట్టేశాను. ఇప్పుడు మోహన్ గారిని కలుసుకోవడానికి వీలు పడుతుందా అని ప్రశ్నించింది మంజరి. అందుకు నేను మనసులోనే నవ్వుకున్నాను. అతన్ని చూడగలిగే అవకాశం ఉంటే నా బ్రతుకు ఎందుకు ఇట్లా అవుతుంది? కానీ మంజరికి ఏదో సమాధానం చెప్పాలి. వీలు పడదు, అతను ఫారిన్ వెళ్ళిపోయాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు అన్నాను. ఇద్దరం కాసేపు మౌనంగానే ఉన్నాం. అయితే మీ నాన్న నిన్ను దగా చేశారన్నమాట అన్నది మంజరి. నేను తలదించుకున్నాను. ఇప్పుడు నువ్వేం చేయదలుచుకున్నావు? అటు చదువు పూర్తి కాలేదు, నాకు తగ్గ ఉద్యోగం ఏదైనా చూసుకుంటాను. తర్వాత మామయ్య ఎలా నిర్ణయిస్తే అలా చేస్తాను. నీ విషయం వింటే నాకు చాలా బాధగా ఉంది వసు. నా వల్ల ఏ సహాయం కావాలన్నా చెప్పు, చేస్తాను. చాలా థ్యాంక్స్ మంజరి, అవసరం వస్తే నీకు రాస్తాను. పోనీ, నువ్వు మీ మామయ్య దగ్గర ఉండటం కంటే మీ అన్నయ్య దగ్గరకు వచ్చుంటేనో? ఆమె అమాయకత్వానికి నాకు నవ్వొచ్చింది. ఇక్కడ మామయ్య అత్తయ్య కూడా ఎంతో ఆదరంగా చూసుకుంటున్నారు. అదీ కాక దుర్గాపూర్ కంటే కూడా ఇక్కడ ఉద్యోగాలకు అవకాశం ఎక్కువ కదా. అదే నిజమేలే అంది మంజరి. నువ్వు వెళ్ళేలోగా మరొకసారి కలుసుకోకూడదు మంజరి అన్నాను. అలాగే, వీలు చూసుకుని వస్తాలే, లేకపోతే కారు పంపుతాను. తీరుబొడిగా ఉంటే ఇక్కడికే రా అంది. మరో అరగంట గడిచాక నేను వెళ్తానని లేచాను. మంజరి డ్రైవర్ని పిలిచి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మంది. నేను ఇల్లు చేరేసరికి మామయ్యే నా ట్యూషన్ పిల్లలకు సంగీతం నేర్పుతున్నాడు. మంజరిని చూసిన సంబరంలో నేను వీళ్ళ సంగతే మర్చిపోయాను. ఆ రాత్రి నేను సరిగ్గా భోజనం చేయలేదు. అదేమిటి ఆ కథకటం అని కోపడింది అత్తయ్య. వాళ్ళింట్లో టిఫిన్ పెట్టారు అన్నాను. అత్తయ్య ఇంకేమీ అనలేదు, నిద్రపట్టే సూచన కనిపించలేదు. మంజరికి పూర్తిగా నిజం చెప్పలేకపోయానన్న బాధతో మనసంతా కల్లోలంగా ఉంది. కానీ ఆమెతో ఎలా చెప్పను? చెబితే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో? ఈ విషయం వదిలిందాకా వెళితే అందరూ మామయ్యలాగా కడుపులో దాచుకోగలరా? ఈ తప్పు నా అంతటా నేను చేయకపోయినా ఇప్పుడు నేరస్తురాలని నేనే కదా, శిక్ష అనుభవించవలసిందాన్ని నేనే. ఈ విషయంలో మౌనం వహించటమే ఎందుకైనా మంచిది. కొన్నాళ్లకు నేను బయటపడక తప్పదు. అప్పటి సంగతి గురించి నేను ఇంకా ఏమీ ఆలోచించడం లేదు. శాంతి గుర్తుకు వచ్చింది. ఆ పసిబిడ్డను దేవుడు ఎంత నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తున్నాడు. తల్లిపోయాక ఈ ప్రపంచంలో స్థానం ఏమిటి? రఘునందన్ పునర్వివాహం చేసుకోడన్న గ్యారంటీ ఏమిటి? మళ్ళీ పెళ్లికి మగవాళ్లకు వయసుతో నిమిత్తం లేదని
మా నాన్న చక్కగా నిరూపించాడు. రఘునందన్ ఇంకా చిన్నవాడే, 40 లోపే ఉండొచ్చు. అందుకు తగ్గట్టు డబ్బు పలుకుబడి కూడా ఉన్నాయి. అతనికి పిల్లనివ్వడానికి ఎంతమంది ఎగబడి రారు. గత్యంతరం లేక 2వ పెళ్లివాణ్ణి కట్టుకున్నది నిస్వార్థంగా ఆ పిల్లని సంరక్షిస్తుందా? ఈ దుస్సాహ పరిస్థితి నుండి నేను ఎలాగో బయటపడగలిగాను, కానీ కాళ్ళు చచ్చిబడిపోయిన ఆ పసిపిల్ల ఎక్కడికి పోగలదు పాపం? ఏమిటి ఈ ఆలోచనలు? నా భవిష్యత్తే అయోమయంగా ఉంటే ఆ శాంతి భవిష్యత్తును గురించి నాకెందుకో ఈ వ్యర్థ ఆలోచనలు. రాత్రి పొద్దుపోయి నిద్రపోయి ఆలస్యంగా లేచాను. కాలకృత్యాలు తీర్చుకుని సంగీత సాధనకు మామయ్య గదికొచ్చాను. ఆ రాత్రి 10 గంటలకు రేడియోలో మామయ్య ప్రోగ్రాం ఉంది. అందుకు తగ్గ వీణ రిహార్స్ చేసుకుంటున్నప్పుడు నేను నిశ్శబ్దంగా ఆయన ముందు కూర్చున్నాను. వీణ మనోహరంగా పలుకుతోంది. కాలగమనం తెలియని తన్మయత్వంలో ఉన్నాను. మామయ్య వీణ ఆపేదాకా నాకు చైతన్యం కలగలేదు. వీణ పక్కన పెడుతూ, నీ పక్కన ఎవరున్నారో చూడు వసు అన్నారు మామయ్య. ఆశ్చర్యం. మంజరి కూర్చునుంది. ఎప్పుడొచ్చావు అన్నాను. వీణ తానం మొదలు పెట్టగానే, మీ వీణ మరొకసారి నేరుగా వినాలన్న నా కోరిక అనుకోకుండా తీరింది అన్నది. ఈ రాత్రి 10 గంటలకు ప్రోగ్రాం ఉందమ్మా, విను అన్నారు మామయ్య. తప్పకుండా వింటాను అన్నది మంజరి. ఇద్దరం వచ్చి హాల్లో సోఫా మీద కూర్చున్నాం. అత్తయ్య బిజీగా ఉంది. మామయ్య స్నానానికి వెళ్ళారు. ఏమిటి సంగతి? పొద్దున్నే నా మీద దయ కలిగింది. నీ దయనే అభ్యర్థించడానికి వచ్చాను. అబ్బో, ఏమిటో అది? ప్రస్తుతం నాకు ఇక్కడి నుండి విముక్తి కలిగించాలి. నేనా అన్నాను మంజరి మాటలు అర్థం కాక. అవును వసు, నువ్వు మనసు పడితే ఈ విషయం చాలా తేలిక. నాకు కాస్త అర్థమయ్యేట్టు చెప్పు మంజరి. నీకు నేను చేయగల ఉపకారం ఏమిటి? రాత్రి రఘునందన్ గారితో నీ పరిస్థితి అంతా చెప్పి నీ ఉద్యోగం సంగతి మాట్లాడాను. ఆ మాటలు నాలో ఏ ఉత్సాహమో కలిగించలేదు. ఆమె చెప్పబోయేదేదో నేను గ్రహించగలిగినా నిర్లిప్తంగా, ఆయన ఉద్యోగం ఇస్తానన్నారా? అవును, శాంతికి సంరక్షకురాలుగా. రఘునందన్ గారికి నువ్వు అందుకు తగిన దానివని నమ్మకం కలిగింది. ఆ కొద్ది పరిచయంలోనే శాంతికి నీ మీద గురి ఏర్పడింది. వసుంధర ఆంటీ మన ఇంటికి మళ్ళీ ఎప్పుడొస్తుంది అని రాత్రి 4-5 సార్లు అడిగింది. మంజరి, ఆ పిల్ల పరిస్థితి దయనీయమైంది. అయినా నేను వాళ్ళ ఇంట్లోనే ఉండిపోలేను. నా పరిస్థితిలో నేను ఇక్కడ ఉండటమే మంచిది. ఇక్కడ కూడా కొంతమంది పిల్లలకు ట్యూషన్ చెప్తున్నాను. వారిని అర్ధాంతరంగా వదిలేస్తే ఏం బాగుంటుంది? నేనేమంత తెలివి తక్కువ దాన్ని కాదు వసుంధర. అన్నీ నీకు అనుకూలంగా ఉండేట్టుగానే ఏర్పాటు చేశాను. నీ డ్యూటీ 10 నుండి సాయంత్రం 5 వరకు, 9:30కు మీ ఇంటికి కార్ వస్తుంది, సాయంత్రం మళ్ళీ డ్రాప్ చేస్తుంది. నీకు మధ్యాహ్నం భోజనం అది అక్కడే. జీతం నెలకు ప్రస్తుతం 500. నువ్వు చేయవలసిన పనులు శాంతికి చదువు, వీలైతే సంగీతం, మధ్య మధ్య కథలు చెప్పటం, కాలక్షేపం చేయటం, తక్కిన సంరక్షణ అంతా పని మనిషే చూసుకుంటుంది. సాయంత్రం కోర్టు నుండి వచ్చాక శాంతిని ఆయనే చూసుకుంటారు. నువ్వు ట్యూషన్ చెప్పే పిల్లలకు టైం అడ్జస్ట్ చేసుకుంటే చాలు. నేనేం మాట్లాడలేదు.